మన ప్రభువును ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా ఆ వాక్య సందేశాలను విని మీరు ఆత్మీయంగా బలపడ్డారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది, బాధల్లో నీకు నాకు నెమ్మదిని కలుగు చేసేది కనుక ఆ యొక్క నెమ్మదికరమైన వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి జిఎంసి స్థానిక సంఘ కాపరి అయినటువంటి పసివి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు కనుక వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. సమయాన్ని సేవకులకు ఇస్తున్నాను. ప్రార్థన వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడవు మహోన్నతుడు అయిన మా పరమతండ్రి యేసుక్రీస్తు ప్రభువ, మీ ఘనమైన దివ్యనామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. దేవా, నీ దాసుని నిలవబెట్టి నీ వాక్యాన్ని నీవు బోధించబోతూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును అర్థం చేసుకొని ఆచరించగలిగిన దృఢ సంకల్పాన్ని, సుబుద్ధిని మాకు దయచేయండి. నీ దాసుడి ద్వారా నీ పరమ సత్యాలను నీవు మాట్లాడునైనా ఆ విన్న వాక్యాన్ని వ్యర్థపుచ్చుకోకుండా ఆచరించి ఫలించే భాగ్యాన్ని, ధన్యతను వింటున్న బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుని పొందుకుని ఉన్నాము పరమతండ్రి, ఆమేన్. ఈ దిన మన వాక్య ధ్యానం నిమిత్తం మన బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నట్లయితే మన బైబిల్ గ్రంథంలోంచి లోకాసువార్త 19:40 లోకాసువార్త 19:40 ఆయన వారిని చూచి, వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్తున్నానని. లెట్ అస్ టర్న్ అవర్ బైబిల్స్ ఇన్ టు లూక్ చాప్టర్ 19:40. అండ్ హీ ఆన్సర్డ్ అండ్ సెడ్ అన్ టు దెమ్, ఐ విల్ టెల్ యూ దట్ ఇఫ్ దోస్ షుడ్ హోల్డ్ దేర్ పీస్ అండ్ స్టోన్స్ వుడ్ ఇమీడియట్లీ క్రై అవుట్. ఆమెన్. దేవుని స్తోత్రం. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మన ధ్యానం నిమిత్తమై లూకాసువార్త 19:40 చదువుకుందాం. లూకాసువార్త 19:40. అందుకు ఆయన, వీరు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి అని మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. లూకాసువార్త లూక్ 19:40 నేను చదువుతున్నాను, దయచేసి వినండి. బట్ రెస్పాండింగ్ టు దెమ్ హీ సెడ్, ఐ విల్ టెల్ యూ దట్ ఇఫ్ దీస్ పీపుల్ కీప్ సైలెంట్ ద వెరీ స్టోన్స్ విల్ క్రై అవుట్. మనం ఆలోచిస్తున్న మాట యేసు ప్రభు పలికినటువంటి మాట. కొందరు పరిసయ్యులు, అందరు పరిసయ్యులు కాదు, కొందరు పరిసయ్యులకి శిష్యుల యొక్క ఆర్భాటం, సందడి, అల్లరి, కేకలు అవి ఇబ్బందికరంగా ఉన్నాయి. కొంతమందికి ఆత్మ సంబంధమైన వాళ్ళు చేసే పనులు అభ్యంతరకరంగా ఉంటాయి. ఆత్మ సంబంధంగా ఉన్నవాడు చేసే పనులు శరీర సంబంధికి అభ్యంతరకరంగా ఉంటాయి, శరీర సంబంధి చేసే పనులు ఆత్మ సంబంధికి అభ్యంతరకరంగా ఉంటాయి. దారి పొడుగుతా ప్రజలు కేకలు వేస్తున్నారు, వారిలో కూడా కొందరు పరిసయ్యులు ఉన్నారో లేదో మరి మనకు తెలీదు. ఈ దేవాలయాన్ని సమీపించినప్పుడు, సమీపంగా వస్తున్నప్పుడు, యెరూషలేము జయప్రవేశం చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినట్లు మాట, బోధకుడా నువ్వు వినలేదా, నీ శిష్యుల్ని గద్దిస్తావా, ఒకటే న్యూసెన్స్, ఒకటే అల్లరిగా ఉంది, ప్రశాంతత లేదు. మనం ఇంతకుముందు ధ్యానించినట్టుగా లూకాసువార్తలో 18:00 చివరి వచనాల్లో ఉన్నట్టుగా ఆ గుడ్డివాడు కేకలు వేశాడు, అడుపులు అరిచాడు. వాడి అవసరత తీరాలని, వాడి అవసరత లేకపోతే వాడి సమస్య పరిష్కారం జరగాలని, వాడి అంధత్వం తొలగిపోవాలని కేకలు వేశాడు. దానికి కొంతమంది గద్దించారు, ఎందుకు అలా కేకలు వేస్తున్నావు అన్నట్టుగా. కాలు గాలినటువంటి పిల్లిలాగా, లేత చెవులు కోసినట్టు మేకలాగా, ఇలాగ ఏదో సామెతలు చెప్పి కేకలు వేస్తున్నావు అన్నట్టుగా. లూకాసువార్త 18:00 వాళ్ళు కేకలు వేసినప్పుడు గద్దించినట్లుగా శిష్యులను నేరుగా గద్దించలేక, వీళ్ళని నేరుగా గద్దిస్తే వాళ్ళు తిరగబడతారేమో అని వాళ్ళ బోధకుని చేత, వాళ్ళ ప్రభువు చేత గద్దింప చేద్దాము అనే ప్రణాళిక కలిగి, లేదా ఆలోచన చేసి తెలివితేటలను ఉపయోగించి భంగపడ్డవారు వాళ్ళు. వెంటనే యేసు ప్రభు శిష్యులతో, ఎందుకండి శిష్యులారా, ఎందుకు ఇలా అరుస్తున్నారు, దయచేసి అరవద్దు, వాళ్ళ చూడండి మన పరిసయ్యులకి ఎంత అభ్యంతరకరంగా ఉందో,
వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఇతరులను మనం డిస్టర్బ్ చేయకూడదు కదా అని యేసు ప్రభు అంటాడని వాళ్ళు ఎదురు చూశారు. కానీ యేసు ప్రభు చెప్పినట్టు మాట మనం ఆలోచించాలి. అందుకైన వీరు ఊరుకుంటే, ఈ శిష్యులు ఊరుకుంటే, అనగా వీళ్ళు కేకలు వేయడం ఆపివేస్తే, అనగా వీళ్ళు మౌనంగా ఉంటే, ఈ సజీవమైన రాళ్ళు మౌనంగా ఉంటే, నిర్జీవమైన రాళ్ళు కేకలు వేసే అవకాశం ఉంది. అనగా దాని అర్థం కేకలు అనేవి అనివార్యం, తప్పనిసరి. అవి కొన్నిసార్లు నిర్జీవమైన రాళ్ళ ద్వారా కావచ్చు, సజీవమైన రాళ్ళ ద్వారా కావచ్చు. ఈ మాట చెప్పినప్పుడు నిర్జీవమైన రాళ్ళ ద్వారా కేకలు ఎలా వినిపిస్తాయి అని మాత్రం అడగొద్దు. అనగా దేవునికి అసాధ్యమైన కార్యము లేదు, దేవుడు ఏదైనా చేయగలడు. ఈ మాటలు చెప్పినప్పుడు రాళ్ల గురించి, రాళ్ళు కేకలు వేస్తాయి అని చెప్పడం గుర్తు చెప్పినప్పుడు, లేకపోతే మీకు గుర్తు చేస్తున్నప్పుడు నాకు ఓ మాట గుర్తొస్తుంది. మత్తయి సువార్త 3:8 మనం గమనిస్తే అక్కడ రాళ్ల వలన దేవుడు అబ్రహాముకు సంతానం పుట్టిస్తాడు అనే మాటను మనం చూస్తున్నాం. రాళ్ల వలన సంతానం. తర్వాత 4:3 ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అనే సాతాను యొక్క చీప్ సలహా మనం అక్కడ చూస్తున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన మాట, రాళ్ళు పిల్లలుగా మారుతారని. సాతాను యొక్క ఉచిత సలహా, రాళ్ళు రొట్టెలు అవుతాయని. కానీ యేసు ప్రభు రాళ్ళు పిల్లలవుతారని లేకపోతే రాళ్ళు రొట్టెలు అవుతాయని చెప్పడం లేదు. రాళ్ళు కేకలు వేస్తాయి, రాళ్ళు తమ ఉనికిని కోల్పోకుండానే అవి అరిచేటువంటి అవకాశం ఉంది, లేకపోతే అవి ప్రతిధ్వనించే అవకాశం ఉంది అన్న విధంగా మాట్లాడాడు. నోరు లేని గర్భానికి దేవుడు నోరు ఇచ్చినట్లుగా నిర్జీవమైన రాయికి కూడా దేవుడు నోరు ఇవ్వగలడు, స్వరాన్ని ఇవ్వగలడు, మాధుర్యాన్ని ఇవ్వగలడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. రాళ్ళ గురించి ముగ్గురు చెప్పిన మాటలు మనం అర్థం చేసుకోవాలి. యోహాన్ అన్నాడు, మీరు అతిశయించొద్దు, మీరు పొంగిపోవద్దు, మేమేదో గొప్పవాళ్ళం అని మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా చూసుకోవద్దు. రాళ్ల వలన దేవుడు అబ్రహాముకు సంతానమును అనుగ్రహిస్తాడు. కానీ అబ్రహాము యొక్క సంతానం అని చెప్పేసి మీరు అతిశయించాల్సిన అవసరమే లేదు. అది అతిశయ కారణమే కాదు, మీ అతిశయాస్పదము కొట్టివేయబడాలి అని పౌలు చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోగలం. ఉపవసించి 40 దినాలు ఉపవాసించి ఉపవాస దీక్షను ముగించబోతున్నటువంటి, లేకపోతే ముగించి కాస్త విశ్రమిస్తున్నటువంటి యేసు దగ్గరికి వచ్చి పిలవని పేరంటానికి వచ్చినట్లుగా వచ్చి వచ్చినోడు వచ్చి ఉండకుండా వాడు ఉండలేదు. కానీ ఉపవసిస్తున్నట్టు మనుష్య కుమారుణ్ణి శోధించడానికి 40 దినాలకు ముందే నువ్వు ఆయన శోధిస్తే నువ్వు గెలవలేని వాడివి, 40 దినాల ఉపవాసం తర్వాత దైవశక్తి పొందుకున్న తర్వాత ఆయన నువ్వు ఎలా గెలవగలవు, నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినా, వాక్యాన్ని తారుమారు చేసినా, వాక్యాన్ని ప్రస్తావించినా ప్రభు చేతిలో సాతానా నువ్వు గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన చేతిలో నువ్వు చితక తొక్కబడాలి, నీ తల తొక్కబడాలి అన్నట్టుగా లేఖనాల్లో ముందుగా చెప్పబడింది. కాబట్టి నీకు అలాగే జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఆలోచిస్తున్న విషయం యేసు ప్రభు చెప్పిన మాట, రాళ్ళు కేకలు వేస్తాయి అనగా రాళ్ళు పాడతాయి, రాళ్ళు స్వరాన్ని ఎత్తుతాయి, రాళ్ళు బిగ్గరగా అరుస్తాయి అనేది యేసు ప్రభు యొక్క మాటల యొక్క ఉద్దేశం. కాబట్టి యేసు చెప్పిన మాట ఏంటంటే, ఈ మాట చెప్పేసరికి పరిసయ్యుల యొక్క స్పందన ఏంటో మనకు తెలియబడలేదు, అక్కడ రాయబడలేదు. వాళ్ళు బహుశా ఏం మాట్లాడాలో అర్థం కాక అనవసరంగా మనం గద్దించమని ఇన్ని కోరాం, మనం చేసింది అదే కదా, ఆయన చేతికి కర్ర ఇచ్చి కొట్టించుకున్నంత పని అయిపోయింది అన్నట్టుగా ఆలోచించి మౌనులు అయిపోయి ఉండొచ్చు. యేసు ప్రభు చాలాసార్లు శత్రువుల యొక్క నోరు మూసివేస్తూ ఉన్నాడు. శత్రువుల యొక్క నోరు మూయడం దైవజ్ఞానము కలిగిన వాడు మాత్రమే చేయగలరు. దైవజ్ఞానము కలిగిన మనం లౌకికమైన జ్ఞానముతో శత్రువును గెలవలేమండి. వేదాంత సంబంధమైన, మతపరమైన, గణిత శాస్త్ర, భౌతిక, రసాయన శాస్త్ర, మనస్తత్వ శాస్త్రపరమైన జ్ఞానముతో మన విరోధి అయినటువంటి, మన శత్రువు అయినటువంటి అపవాదిని గెలుస్తామని కూడా గెలవలేము. కానీ దైవజ్ఞానముతో మాత్రమే. మన దైవజ్ఞానం అంటే థియాలజీ అని కాదు దాని అర్థం, దేవుని యొక్క ప్రత్యక్షత. థియాలజీ నేను చేసుకున్నాను, లేకపోతే ఎంటీహెచ్ చేశాను, మాస్టర్ థియాలజీ చేశాను, లేకపోతే బ్యాచులర్ ఆఫ్ డివినిటీ చేశాను, బీటీహెచ్ చేశాను, ఆ థియాలజీ గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. అది దేవశాస్త్రము, ఇది దైవజ్ఞానం. నేను మాట్లాడుతుంది దైవజ్ఞానం గురించే కానీ దేవశాస్త్రం గురించి మాట్లాడడం లేదు.
వేదాంతాన్ని గురించి లేకపోతే వేదశాస్త్రాన్ని గురించి నేను మాట్లాడలేదు. దైవజ్ఞానము ద్వారా శత్రువు నోరు మూయవచ్చు అనగా వాక్యమే దైవజ్ఞానం, వాక్యమే జ్ఞానము, వాక్యము మనుష్య జ్ఞానం కాదు. లూకా సువార్తలో ఉన్నది లూకా యొక్క జ్ఞానం కాదు, మత్తయి సువార్తలో ఉన్నది మత్తయి జ్ఞానం కాదు, మార్కు సువార్తలో ఉన్నది మార్కు జ్ఞానం కాదు, అపోస్తల కార్యములో ఉన్నది లూకా జ్ఞానం కాదు. ఇందులో ప్రస్తావించబడిన, ఇందులో నిగూఢంగా ఉన్నటువంటి దైవ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు చెప్తున్న మాటలోకి వచ్చేద్దాం. ఈ రాళ్ళను గురించి నేను మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ కేకలు వేసే రాళ్ళు కట్టడానికి పనికొచ్చే రాళ్ళు లాంటివి, ఇవి సజీవమైన రాళ్ళు. దీస్ ఆర్ ద లివింగ్ స్టోన్స్, దీస్ ఆర్ నాట్ డెడ్ స్టోన్స్. విశ్వాసి సజీవమైన రాయిగా ఉండాలి. అందుకని మనకు ఒక చక్కటి పాట కూడా ఉంది, సజీవమైన రాళ్ళు అని. మనం సజీవమైన రాళ్ళం, యేసు ప్రభు కూడా సజీవమైన రాయి, ఆయన బండలాంటి వాడు. ఆయన లివింగ్ రాక్ అయితే మనం లివింగ్ స్టోన్ అయినాం. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట ఈ రాత్రి గురించి, లేకపోతే ఈ రాళ్ళను గురించి నేను మూడు విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము, ఇదే అధ్యాయంలో గమనించినట్లయితే 37వ వచనంలో ఆయన ఒలీవ కొండ నుండి దిగే చోటికి సమీపించినప్పుడు శిష్య సమూహం అంతా తాము చూచిన అద్భుతాలన్నిటి గురించి సంతోషిస్తూ, రిజాయిసింగ్. మొట్టమొదటి విషయం సంతోషించే రాళ్ళు, సజీవమైన రాళ్ళు. నీవు ఒక సజీవమైన రాయిగా ఉన్నావంటే నువ్వు సంతోషిస్తావు. దేన్ని బట్టి సంతోషం? నువ్వు చేసిన దాన్ని బట్టి కాదు, ఆయన నీకు చేసిన దాన్ని బట్టి. ఆయన నీ ఎడలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. ఈ దీనురాల్ని ఆయన కటాక్షించాడు, దీనురాలి పక్షాన అనేకమైన కార్యాలు చేశాడని మరియమ్మ పాడుకుంది. మన పట్ల ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన కార్యాలను బట్టి మనం సంతోషించే వాళ్ళుగా ఉండాలి. వీళ్ళు ఇక్కడ సంతోషిస్తున్నాడు, ఆయన చేసినటువంటి లేకపోతే తాము చూచిన అద్భుతాలన్నిటిని గురించి సంతోషిస్తూ, తాము అప్పటి వరకు తమ జీవితంలో అనగా యేసు అనే వ్యక్తితో కౌంటర్ ఏర్పడిన దగ్గర నుంచి, యేసు అనే వ్యక్తితో స్నేహం ఏర్పడిన దగ్గర నుంచి జరిగినటువంటి అద్భుతాలు, అన్ని ఇన్ని అద్భుతాలు కాదు ఎన్నో అద్భుతాలు, ఈ అద్భుతాలను బట్టి ఆనందిస్తున్నారు. అద్భుతాలను బట్టి ఆనందించే వాళ్ళుగా ఉండాలి. యేసు అద్భుతకరుడు, అద్భుతాలు చేస్తాడు. నేడు కూడా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నిన్న జరిగిన అద్భుతం నేడు జరుగుతుంది, నేడు జరిగిన అద్భుతం రేపు జరిగే అవకాశం ఉంది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన అద్భుతాలు ఆగిపోలేదు, ఆయన ఆశ్చర్యకార్యాలు ఆగిపోలేదు. వాటికి ఒకళ్ళ కామా ఉందేమో కానీ వాటికి ఫుల్ స్టాప్ లేదు, దాన్ని ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరు. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్నాం, ఆ రాళ్ళు లేకపోతే రాళ్ళు అంటే రాళ్ళని గురించి కాదు మనం మాట్లాడుకునేది, ఆ శిష్యులు, శిష్యులు అనబడినటువంటి రాళ్ళు, ఆ సజీవమైన రాళ్ళు, ఆ సజీవమైన రాళ్ళు సంతోషించే వాళ్ళుగా ఉండాలి. సంతోషించేటువంటి విశ్వాసి సజీవమైన రాయితో సమానం. సంతోషించకుండా సంతాపం చెందుతూ ఎప్పుడు దుఃఖంతో ఎప్పుడు ఏడుపు ముఖంతో ఉండేటువంటి విశ్వాసి నిర్జీవమైన రాయి. ఆ రాయి ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది, ఎక్కడ గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటుంది, అది అక్కడే ఉంటుంది, కదలదు మెదలదు, అది ఎదగదు. విశ్వాసులు కూడా అంతే, నిర్జీవమైన రాళ్ళుగా ఉన్న, కదలదు మెదలదు నిర్జీవం. ఇంకా చెప్పాలంటే అలనాటి 10 రోజులు బిగుసుకుపోయినటువంటి నాబాలు లాంటి నామకార్థ క్రైస్తవులు, నాబాలు లాంటి వాళ్ళు బిగుసుకుపోయారంటే 10 రోజులు ఏం చేయలేదు వాళ్ళు, కాకపోతే ఏదో ఆహారం ఎవరో ఇస్తే తింటున్నారు అంతవరకే. ఈ రోజులో దేవు జీవంలో ఏమైనా మేము బోధిస్తే ఏదో వింటున్నారు, ఇక తప్పదు కాబట్టి వింటున్నారు. సొంతంగా వాక్యాన్ని సిద్ధపరచుకోవడం, వాక్యాన్ని ధ్యానించుకోవడం, వాక్యాన్ని తయారు చేసుకోవడం, వాక్యాన్ని పొందుకోవడం అనేటువంటి విశ్వాసికి, నేటి విశ్వాసికి అటువంటి అనుభవాలు కనిపించడం లేదు. ఇంకా బలవంతంగా ఫీడింగ్ చేస్తున్నట్టుగా, పిల్లలు తినను అని మారాము చేస్తున్న పిల్లల్ని తల్లి ఎత్తుకొని పాటలు పాడించో, లేకపోతే బూచాడు వస్తున్నాడని బెదిరించి తినిపిస్తున్నట్టుగా ఆదివారం సంఘాల్లో మేము ఏవో బెదిరించి ఏవో మాటలు చెప్పి 1 గంట సేపు 1.5 గంట లేకపోతే 1.5 గంట 45 నిమిషాల సందేశాన్ని బలవంతంగా నోట్లో కుక్కుతున్నాం, ఆత్మలో దూరుస్తున్నాం, ఇరికిస్తున్నాం, కుక్కుతున్నాం. ఇది మా పరిస్థితి. ఎందుకు చెప్తున్నా అంటే దేవుని బిడ్డలు సజీవమైన రాళ్ళుగా ఉండాలి, నిర్జీవమైన రాళ్ళు కాదు. సజీవమైన మందిరానికి, ఆత్మ సంబంధమైన మందిరానికి పనికొచ్చే రాయిగా ఉండాలంటే నువ్వు సజీవమైన రాయిగానే ఉండాలి. ఈ సజీవమైన రాయి ఒకటి సంతోషించేటువంటి అనుభవంలో ఉండాలి. సంతోష ద స్టోన్ దట్ రిజాయిసెస్, రిజాయిసింగ్ స్టోన్గా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఇదే అధ్యాయంలో 37వ వచనంలో వారు సంతోషిస్తూ, సంతోషంతో ఆపలేదు, సంతోషిస్తూ గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతించారు.
చూడండి, సంతోషించడం మాత్రమే కాదు వారు స్తుతించడం కూడా చేశారు. దేవుని బిడ్డల యొక్క మరో లక్షణం సంతోషించడం మాత్రమే కాదు స్తుతించేవారుగా ఉండాలి. గాడ్స్ చిల్డ్రన్ ద లివింగ్ స్టోన్స్ నాట్ ఓన్లీ రిజాయిస్ ఇన్ ద లార్డ్ బట్ దే ప్రైజ్ గాడ్ ఆల్వేస్. వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేవాళ్ళుగా ఉండాలి. వాళ్ళ నోటిలో ఎప్పుడు స్తోత్రం ఉంటుంది, వాళ్ళ నోట్లో ఎప్పుడు స్తుతులు ఉంటాయి. స్తుతులు ఉంటాయి కానీ బూతులు ఉండవు. కొంతమంది విశ్వాసుల నోట్లో బూతులు ఉంటాయి. సోమవారం నుంచి శనివారం దాకా బూతులు, ఆదివారం ఒక అరగంటే సేపు స్తుతులు. ఎందుకు ఈ వేషధారణ? ఎందుకు ఈ డబుల్ మైండెడ్ గేమ్? దేవుడే మాత్రం కోరుకోవడం లేదండి. ఆదివారము ఎలా ఉన్నావో సోమవారం నుంచి శనివారం దాకా అలాగే ఉండాలి. సోమవారం నుంచి శనివారం దాకా బూతులు వచ్చినటువంటి నోరుతో నువ్వు ఎలా ఆరాధన చేయగలవు? పాన్పరాగులో లేకపోతే అపవిత్రమైనవి లేకపోతే వాటన్నిటిని వేసుకున్న నోటితో నువ్వు ఎలా దేవుణ్ణి స్తుతించగలవు? నీ ఆరాధన నీకు నచ్చొచ్చు, ఇతరులకు కూడా నచ్చొచ్చు, కానీ అట్టి నోరుతో, అట్టి ద్వంద్వ వైఖరితో, అటువంటి డబుల్ మైండెడ్తో నువ్వు ఆరాధిస్తే దాన్ని అంగీకరించడానికి దేవుడు సిద్ధంగా లేడు. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. ఆ ద్విమనస్కుడనే వాడు దేవుని యొద్ద నుంచి ఏమైనా పొందుకుంటాను అని అనుకోకూడదట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం రాయబడింది, డబుల్ మైండెడ్గా దయచేసి ఉండొద్దని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. రెండో విషయాన్ని, వాళ్ళు స్తుతించే వాళ్ళుగా సజీవమైన రాళ్ళు. ఒకటి సంతోషించే రాళ్ళు, సజీవమైన రాళ్ళు, స్తుతించే రాళ్ళు. దే ఆర్ ప్రైజింగ్ స్టోన్స్. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 38వ వచనంలో రాయబడిన మాట, వాళ్ళు చెప్పినట్టు మాట, ప్రభువును స్తుతించారు. ఎలా స్తుతించారు? స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా అని అరుస్తున్నారని కాదు అక్కడ రాయబడింది. అక్కడ రాయబడిన మాట 38, ప్రభు పేరట వస్తున్న రాజు ధన్యుడు, పరలోకంలో సమాధానం, అత్యున్నత స్థలాల్లో మహిమ అని పలికారు. వాళ్ళ స్తుతి ఎలా ఉందంటే, పరలోకంలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్న విధంగా స్తుతి ఉంటే, భూలోకంలో భక్తులు చేసిన స్తుతి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అని దేవదూతలు లూకాసు వార్త 2వ అధ్యాయంలో పాడినట్లుగా, పరలోకంలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మాత్రమే పాడుతున్నారు. కానీ ఇక్కడ వాళ్ళ పాట మారింది, భూలోకంలో పాట మారింది. ఆ పాట ఇంచుమించు పరలోకంలో సమాధానం, నా ఈజీ వర్షన్లో పరలోకంలో సమాధానం, అత్యున్నత స్థలాల్లో మహిమ, ద గ్లోరీ ఇన్ ద హై ప్లేసెస్. దేవుని స్తోత్రం. వాళ్ళు చెప్పినట్టు మాట, మొదటి మాట, ప్రభు పేరట వస్తున్నవాడు అని మాట. వస్తున్నవాడు, వస్తున్న రాజు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద కింగ్ హూ హాస్ కమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. రాజు ధన్యుడు ఎవరంటే వస్తుంది, రాజు. ఏ రాజు? మకుటము లేని మహారాజు. తరాజు కాదు, మకుటము లేని మహారాజు. అనగా కిరీటము అప్పటికి పెట్టబడలేదు. ఇంకా కొద్దిసేపటికి, లేకపోతే తర్వాత రోజుకో, లేకపోతే తర్వాతి వారంలో ముళ్ళ కిరీటం పెడతారు, అది వేరే సంగతి. తర్వాత నిత్యత్వంలో దేవుడు ఆయనకి మహిమ కిరీటం పెడతాడు, ఇది వేరే విషయం. ఈ లోకం ఆయనకు ముళ్ళ కిరీటం ఇస్తుంది, కానీ పరలోకం ఆయనకు మహిమ కిరీటం ఇస్తుంది, జీవ కిరీటం, లేకపోతే రకరకాల కిరీటాలు. ఈ లోకం నీకు ఇచ్చేది ముళ్ళ కిరీటమే కావచ్చు, కానీ పరలోకం నీ కొరకు ఒక మహిమ కిరీటాన్ని ఇస్తుంది. ముళ్ళు గుచ్చుకొని నువ్వు బాధపడే అవకాశం ఉంది ఈ లోకంలో. ముళ్ళు లేనటువంటి, గుచ్చుకోనటువంటి, వేదన కలిగించినటువంటి, ఆనందాన్ని కలిగించేటువంటి, అలంకారాన్ని కలిగించేటువంటి ఒక కిరీటాన్ని నువ్వు ధరించుకుంటావు. దేవుని స్తోత్రం. నీ ముళ్ళ కిరీటాన్ని తీసివేసి నీకు ఒక మహిమ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, రక్షణమైనటువంటి కిరీటాన్ని దేవుడు ధరింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఆలోచించినటువంటి మూడో విషయంలోకి వచ్చేద్దాం. వాళ్ళు ప్రభువును గుర్తించారు, హీస్ ద కింగ్, ఇదిగో మీ రాజు అని అన్నప్పుడు, ఒక 5 రోజుల తర్వాత లేదా ఒక 4 రోజుల తర్వాత అన్నారు, మాకు రాజు ఎవరు లేరండి. ఆదివారం రాజు, రాజు, రాజాది రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్, లేకపోతే కింగ్ ఆఫ్ జూస్ అని ఆరాధించిన వాళ్ళు, మాకు కైసరు తప్ప వేరొక రాజు లేడు అని వాళ్ళు అన్నారు. చూడండి, 2 నాలుకల ధోరణి కలిగిన ఆరాధకులు వాళ్ళు. ఆదివారం ఆరాధన చేశారు, లేదా గురువారం, లేదంటే శుక్రవారం సిలువ వేయండి అని కేకలు వేశారు. ఎంత విచారకరమైన పరిస్థితి! ఈ రోజుల్లో కూడా ఆదివారం సింహాసనం ఎక్కించండి అన్నట్టుగా ఆరాధన చేస్తున్న ప్రజలు, సోమవారం నుంచి శనివారం దాకా సిలువ వేయండి అన్నట్లుగా, లేకపోతే అని పరోక్షంగా అన్నట్లుగా, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా అన్నట్టుగా నేటి విశ్వాసుల పరిస్థితి. ప్రభు పేరట వచ్చు
రాజు ధన్యుడు, లేకపోతే ప్రభు పేరట బుచ్చువాడు, ప్రభు పేరట బుచ్చు రాజు స్తుతించబడునుగాక. దేవునికి స్తోత్రం. మూడో విషయము, ఆ ప్రజలు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు రాజును గుర్తించిన వాళ్ళు. ఇంకా చెప్పాలంటే రాజును గుర్తించారు అంటే రాజు యొక్క రాజ్యాన్ని, ఇంకా చెప్పాలంటే సామ్రాజ్యాన్ని గుర్తించిన వాళ్ళు, ఆయన యొక్క సింహాసనాన్ని గుర్తించిన వాళ్ళు. దావీదు యొక్క రాజ్యము 5 సంవత్సరాలు కాదు, భౌతికమైనటువంటి లేకపోతే ఇస్రాయేల్ యొక్క 2వ రాజు అయినటువంటి దావీదు యొక్క రాజ్యము 40 సంవత్సరాలు మాత్రమే ఉంది. కానీ దావీదు కుమారుని యొక్క రాజ్యము యుగ యుగాలు ఉంటుంది. 40 సంవత్సరాల రాజ్యం కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యాలు ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఉంటాయి. దావీదు రాజరికములో ఉన్నటువంటి రాజ్యాలు 40-50 సంవత్సరాలు ఉన్నాయి. కానీ యేసు యొక్క రాజరికము, యేసు యొక్క డొమినియన్, యేసు యొక్క రైన్, యేసు యొక్క రూలర్షిప్, యేసు యొక్క అధికారం అది యుగ యుగాలు ఉంటుంది. ఆయన పరిపాలన యుగ యుగాలు ఉంటుంది అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇటు మూడో విషయం, సామ్రాజ్యాన్ని గుర్తించినటువంటి రాళ్ళు వాళ్ళు. ప్రభు యొక్క, ఆయన సామంతరాజు కాదు, ఆయన సామ్రాజ్యానికి అధిపతి, భక్త సామ్రాజ్యానికి, విశ్వాసుల సామ్రాజ్యానికి, పరలోక సామ్రాజ్యానికి ఆయన చక్రవర్తి, సర్వలోకానికి చక్రవర్తి అని జకరియా గ్రంథంలో రాయబడింది. భక్తుడు కూడా పాడతాడు, సర్వలోకానికి చక్రవర్తి అని. సంపూర్ణమైన ఈ లోకం మొత్తానికి ఆయన చక్రవర్తి అని లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మీకు జ్ఞాపకం చేసినటువంటి 3 విషయాలు, సజీవమైన రాళ్ల గురించి. ఎవరి సజీవమైన రాళ్ళు అంటే శిష్యులే. గద్దించినటువంటి లేకపోతే గద్దించమని కోరినటువంటి పరిసయ్యులు ఉన్నారే, వారు నిర్జీవమైన రాళ్ళు. పరిసయ్యులేమో నిర్జీవమైన రాళ్ళు, శిష్యులేమో సజీవమైన రాళ్ళు. అలాగైతే నువ్వు కూడా మత సంబంధమైన కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటూ ఆచార క్రైస్తవుడిగా ఉంటూ నిర్జీవమైన రాయిగా ఉన్నావేమో, నువ్వు సజీవమైన రాయిగా మారాలి. శిష్య సమూహంలోకి రావాలి. పరిసయుడుగా ఉన్న నీవు, వేషధారిగా ఉన్న నీవు, మతములో ఉన్న నీవు ప్రభు దగ్గరికి వచ్చి ఒక సజీవమైన రాయిగా మారాలి. ఆయన దగ్గర నుంచి జీవాన్ని పొందుకోవాలి, దైవికమైన జీవాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుని స్తోత్రం. మనం ఆలోచించినటువంటి 3 విషయాలు, ఆ రాళ్ళు లేకపోతే 12 మంది, లేకపోతే 70 మంది, లేకపోతే ఇంకా అనేక మంది, ఆ జన సమూహము లేకపోతే ఆ శిష్య సమూహం వాళ్ళని గురించి, లేకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అని ప్రభు చెప్తున్నాడు. ఈ రాళ్ళు కేకలు వేయడానికి ముందుగా మీ ముందున్నటువంటి రాళ్ళు, మనుష్య రాళ్ళు కేకలు వేస్తున్నాయి, హ్యూమన్ స్టోన్స్ కేకలు వేస్తున్నాయి, హ్యూమన్ స్టోన్స్ విల్ క్రై అవుట్ అని యేసు ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం కూడా శిష్యుల్లాగా, యేసు ప్రభు యొక్క శిష్యులు మనం చెప్పుకుంటున్నాం, మనం సజీవమైన రాళ్ళం. కాబట్టి ఆ సజీవమైన రాళ్ళు, ఒకటి సంతోషించేవాళ్ళుగా ఉండాలి, సజీవమైన రాళ్ళు స్తుతించేవాళ్ళుగా ఉండాలి, మూడవది సజీవమైన రాళ్ళు సామ్రాజ్యాన్ని గుర్తించిన వాళ్ళుగా ఉండాలి. స్తుతించే రాయిగా ఉన్నావా? లేదు అంటే సంతోషించే రాయిగా ఉన్నావా? సామ్రాజ్యాన్ని గుర్తించే రాయిగా ఉన్నావా? సంతోషించకుండా, స్తుతించకుండా, సామ్రాజ్యాన్ని, దైవ సామ్రాజ్యాన్ని, స్వర్గ సామ్రాజ్యాన్ని గుర్తించకుండా ఆత్మ సంబంధమైన అంధుడవై నిర్జీవమైన రాయిగా జీవిస్తున్నావేమో. నీ నిర్జీవత్వము నుంచి సజీవత్వములోకి రమ్మని ప్రభు నిన్ను ఈ మాటలు వింటున్నప్పుడు, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం వింటున్నప్పుడు నిన్ను పిలుస్తున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. మనం ఆలోచించిన 3 విషయాలు, నా మాటలు నేను ఇక్కడ ముగిచేస్తున్నాను. సంతోషించే రాళ్ళుగాను, స్తుతించే రాళ్ళుగాను, సామ్రాజ్యాన్ని గుర్తించినటువంటి రాళ్ళుగా మనం ఉండాలి. ఇటు రాళ్ళుగా ఉండి ముందుకు సాగుతున్నప్పుడు మనల్ని ప్రభువు గద్దించడు. ప్రభువును గద్దించమని వారు కోరినప్పటికీ ఆయన గద్దించలేదు అంటే దాని అర్థం ఆయన ప్రశంసించాడు అని అర్థం. గద్దింపు రాని వానికి ప్రశంస వస్తుంది, ప్రశంస రాని వానికి గద్దింపు వస్తుంది. పేతురును పొగిడాడు ప్రభు, ఈ సత్యం నీకు ప్రభువు బయలుపరిచాడు లేకపోతే తండ్రి బయలుపరిచాడని. తర్వాత సాతానా నా వెనక్కి పొమ్మని గద్దించాడు. మొదటిసారి ప్రశంస, రెండవసారి గద్దింపు వచ్చింది. ఒకవేళ నువ్వు సజీవమైన రాయువైతే నీకు ప్రశంస వస్తుంది, నిర్జీవమైన రాయువైతే నీకు గద్దింపు వస్తుంది. కాబట్టి నిర్జీవమైన రాయిగా మారొద్దు, నిర్జీవమైన రాళ్ళకి కేకలు వేసేటువంటి అవకాశం ఇవ్వద్దు. సజీవమైన రాయువైన నీవు నీ జీవితంలో జరిగిన కార్యాలను బట్టి, జరుగుతున్నట్టు అద్భుతాలను బట్టి స్తుతిస్తూ సంతోషిస్తూ సామ్రాజ్యాన్ని గుర్తిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభువు నీకు సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం. రండి మనం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు ఎక్కడున్నా కానీ మీ తలలు వంచి ఈ ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాం.
ఎందుకు వాక్యం తర్వాత ప్రార్థన చేస్తున్నాము అంటే, విన్న వాక్యాన్ని మన జీవితంలో మనం అన్వయించుకొని దాని నెరవేర్పు జరగడం కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఏదో ప్రార్థించాలి కాబట్టి నేను ఫార్మాలిటీగా ప్రార్థన చేయడం లేదు. దయచేసి ప్రార్థనలో ఎక్కిపిద్దాం. పరిశుద్ధుడమైన మా దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన సత్యముల కొరకై మీకు వందనములు. ఒక నిర్జీవ రాయిగా ఉన్నప్పుడు మమ్మల్ని సజీవమైన రాయిగా చేశారు. ఒక బండ నుంచి మమ్మల్ని చెక్కి ఒక రాయిగా మలిచారు. మీకు వందనాలు. మమ్మల్ని సజీవమైన రాయిగా మార్చినందుకు మీకు వందనాలు. మేము సంతోషించేవారుగా ఉండాలని, స్తుతించేవారుగా ఉండాలని, సామ్రాజ్యాన్ని గుర్తించేవారుగా ఉండాలని మీరు చిత్తం కలిగి ఉన్నారు. అందుకని మీరు మమ్మల్ని గద్దించక పరోక్షంగా పరిశీలిని మా శత్రువులనే గద్దిస్తున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ, మాకు జరిగించినటువంటి ప్రతి మేలు కొరకై మీకు వందనం చెల్లిస్తున్నాం. మా జీవితాలు అలనాడు వారి జీవితంలో అద్భుతములు చేసినట్టుగా మా జీవితాలు కూడా అద్భుతములు చేస్తున్నందుకు మీకు వందనం చెల్లిస్తాం. యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మా మట్టుకు మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా సేవకులు మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు కానీ మా యొక్క గిడియోన్ మిషన్ చర్చ్లో కూడా మీ అందరి కొరకు ఎవరైతే ప్రార్థన అవసరతలు తెలుపుతున్నారో మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కనుక దయచేసి మీరు మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలపడానికి ప్రయత్నించండి. శుక్రవారం, శనివారం మా స్థానిక సంఘంలో జరుగుతున్న ప్రార్థనలు, అదేవిధంగా ఇతర కార్యక్రమాల్లో జరుగుతున్న ఏ కార్యక్రమంలో అయినా మీ ప్రార్థన అవసరత కొరకు ప్రార్థించడానికి మేము ప్రయత్నిస్తాం. మంచిది, వాక్యంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయండి. ఇంకొన వాటిలో సందేహాలు ఉన్నా లేదంటే ఇంకొను విశ్లేషణాత్మకంగా ఆ యొక్క సందేశాన్ని మీరు వినాలనుకుంటే, సేవకులతో మీరు మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 9:00 to 9:30 వరకు, ప్రతిరోజు ఉదయం 6:30 to 7:00 వరకు ప్రసారం అవ్వబోతున్నది. కనుక వీక్షించి ఆత్మీయ మేలు పొందండి. మీ స్నేహితులు కూడా పరిచయం చేసి వారి యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మీరు కార్యకర్తలు కావాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. చల్లని అతి చల్లని.